ఈ పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం, కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం, నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు, ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు, అది ఇంప్యూరిటీస్ కింద లెక్కొస్తుంది. ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను, ఈవో గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి, కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది. దాన్ని చూసి బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది, అయినా పర్వాలేదు, మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను. మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు. నా ఇబ్బందులు అది నాకు, దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు. నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది, అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు. కాబట్టి